మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలామంది భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. ఎటువంటి తప్పు లేకపోయినా భార్య భర్తను నిందించటం లేదా భర్త భార్యను నిందించటం, ఇలా ఎన్నో అపార్థాలు జరుగుతూ ఉంటాయి. మరి మీ భర్తను కానీ భార్యను కానీ, ప్రేమించిన వారిని కానీ వశీకరణం చేసుకొని మీతో ఎప్పుడూ గొడవ పడకుండా సంతోషంగా ఉండాలంటే బుధవారం నాడు లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే సరళమైన వశీకరణ తంత్రాన్ని చేయండి. అయితే ఈ వశీకరణాలను మంచి కోసమే వాడాలి, చెడు కోసం వాడకూడదు. ముఖ్యంగా ఇతరులకు కీడు కానీ చెడు కానీ జరగకూడదు, ఇతరులను ఇబ్బందులకు గురి చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీరే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. మరి బుధవారం నాడు లవంగాలతో ఏ విధంగా మీ భర్తను లేదా మీ భార్యను వశీకరణం చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వశీకరణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధవారం నాడు 5 లవంగాలను తీసుకొని ఒక తెల్ల కాగితం మీద పెట్టండి. ఇవి కాకుండా ఇంకో 2 లవంగాలను తీసుకోండి. ఈ 2 లవంగాలను చేతిలో పట్టుకొని 5 లవంగాలు చుట్టూ సవ్యదిశలో 7 సార్లు తిప్పండి. మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరును చెప్పుకుంటూ తిప్పండి. తరువాత ఈ లవంగాలన్నిటినీ మూటకట్టి బుధవారం నాడు రాత్రి మీ తలగడ కింద పెట్టండి. ఇలా వారం రోజులు, అంటే మళ్ళీ వచ్చే బుధవారం వరకు మీ తలగడ కిందే ఉంచండి. కానీ ఈ లవంగాలు ఎవ్వరికీ కనపడకుండా చూసుకోండి. చివరి రోజైన, అనగా మళ్ళీ బుధవారం రోజున మీరు నిద్రలేచిన వెంటనే మీరు ఎవరినైతే వశీకరణం చేసుకోవాలి అనుకుంటున్నారో వారి పేరు చెప్పి ఆ లవంగాలను కాల్చేయండి. కాల్చిన బూడిదను తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వదిలేయండి. ఈ విధంగా 7 సార్లు వరుసగా చేసినట్లయితే మీ వశీకరణం ఫలిస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతమవుతారు. మీ భర్త అయితే మీరు చెప్పినట్లే వింటారు. మీ భార్య అయితే మీ అడుగు జడల్లో నడుస్తుంది. మీరు ప్రేమించిన వారు లేదా భార్యాభర్తలు ఎవరైనా సరే ఈ వశీకరణను పాటించవచ్చు. కానీ ఈ వశీకరణాన్ని మీ స్వార్థం కోసం మాత్రం చేయకూడదు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా బుధవారం నాడు చాలా సులభంగా లవంగాలతో ఈ వశీకరణను పాటించి మీరు ప్రేమించిన వారిని మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.